ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ దశాబ్దాలుగా ఆయా శాఖల్లో ఉండే అధికారుల పరిస్థితులు అంచనా వేయలేరా? సంబంధిత శాఖల ఉన్నతాధికారులకో లేదా మంత్రులకో ముందుగానే ప్రమాద హెచ్చరికలపై సమాచారం ఇవ్వాలి కదా. సరే, వరద విషయంలో వైఫల్యం స్పష్టంగానే ఉంది, పోనీ సహాయక చర్యల్లో అయిన బాధితులకు అందుబాటులో ఉన్నారా అంటే ఇక్కడ కూడా అధికారుల అలసత్వం కనిపిస్తుందని బాధితులు వాపోతున్నారు. ఇంతకీ ఈ విపత్తు నుండి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? తాజా వరదలు రెండు రాష్ట్రాలకు ఎంత నష్టాన్ని మిగిల్చాయో అంతకు మించిన దుఃఖాన్ని, దానికి మించిన పాఠాలను కూడా నేర్పుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా కురిసిన వర్షాలతో వరద తాకిడితో జాతీయ రహదారులు సైతం కొట్టుకుపోయాయి. రహదారులపై వంతెనలు తెగిపోయాయి. ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రైల్వే ట్రాక్లకు నష్టం కలగటంతో అధికారులు రైళ్లను దారిమళ్లించారు. తెలంగాణకు సంబంధించి ఖమ్మం జిల్లాలో నష్టం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో వరద నీరు ఉండడంతో నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోతున్న పరిస్థితుంది. సుమారు 400 నుంచి 500 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. రోడ్లు, కల్వర్టులు, వంతెనలకు 66 ప్రాంతాల్లో గన్లు పడినట్లు రహదారులు భవనాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. అత్యధికంగా కొత్తగూడెంలో 17, సూర్యపేట ఆర్ఎన్బి సర్కిల్ పరిధిలో 11 చోట్ల గన్లు పడినట్లు అధికారులు గుర్తించారు. వర్షాలతో వాహనాల రాకపోకలకు 362 ప్రాంతాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు గుర్తించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4.5 లక్షల మంది ప్రభావితమయ్యారు. 166 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి 30,000 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏపీలో 111,259 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 7,360 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున రోడ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా బాధితులకు సహాయం సరిగ్గా అందట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. వర్షం తగ్గినప్పటికీ వరద కష్టాలు మాత్రం ప్రజల్ని ఇంకా వదిలిపెట్టలేదు. 2 రోజులు నరకయాతన చూసిన ప్రజలు ఇప్పటికీ తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం కోసం తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. కనీసం సురక్షిత ప్రాంతాలకు వెళ్లటానికి కూడా సహాయక చర్యలు సరిగా అందట్లేదని వాపోతున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. గవర్నమెంట్ అయితే అన్ని సప్లై ఇస్తుంది, కానీ కనీసం 3 KM వెళ్తే కానీ మనకు దొరకట్లేదు. గవర్నమెంట్ పంపిస్తుంది కానీ మనకు అందుకోవాలంటే ఇప్పుడు గుంపులు గుంపులు వచ్చేస్తున్నారు. ఇబ్బంది ప్రజలు తొక్కిసాట భయంకరంగా ఉంది పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు కాస్త తగ్గడ మొక్కటికి పల్లెలు ప్రజలు మొత్తం కూడా బయటకు వచ్చేస్తున్నారు. ఎల్లల నుంచి వచ్చేసి 100 బోట్లు పెట్టారన్నారు. ఒక్క బోటు కూడా సందుల్లోకి కానీ రావట్లేదు. మెయిన్ రోడ్లో వస్తున్నాయి. వచ్చిన ఫుడ్ అంతా కూడా అక్కడ మొత్తం చాలా వరకు వేస్ట్గా పడేస్తున్నారు. జనాలకు అయితే చేరట్లేదు సార్, జనాలకు చేరట్లేదు. జనాలందరూ కూడా బయటకు రావాల్సి వచ్చిన పరిస్థితి అయింది. ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏమి లేవు సార్ మాకు. ఈవెన్ ఎన్ని అడుగులు ఉందండి లోపలికి? దగ్గర దగ్గర 7 అడుగులు వాటర్ ఉందండి. 7 అడుగులు వాటర్ ఉందండి. ఇక్కడ స్త్రీలు ఉన్నారండి, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, ఎవ్వరు పట్టించుకోవట్లేదండి. ఒక్క బోటు కూడా రాలేదండి. 3 రోజులు అవుతుంది ఇంతవరకు సింగిల్ బోటు కూడా పంపించలేదు. అంటే ఓన్లీ స్లమ్ను మాత్రమే చూస్తారా? అంటే మిగిలిన వాళ్ళు చూడరా? వాళ్ళు మనుషులు కాదు అసలు? వాళ్ళని పట్టించుకోరా? ఎంత అపార్ట్మెంట్లో వాళ్ళే NDRF వాళ్ళు 10 మంది ఎక్కి పడవల్లో తిరుగుతారు తప్ప 2-3 ముగ్గురిని తెస్తున్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఏమీ లేవు. ఈ పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారుల్ని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఉంటామంటే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. మొద్దు నిద్ర వీడాలన్నారు. అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలన్నారు.
పరిస్థితిని అంచనా వేయలేకపోయారు. సరే, కనీసం సహాయక చర్యల్లో అయినా నిబద్ధతను చూపించమని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న అధికారుల తీరును ఎప్పటికప్పుడు మంత్రులు పర్యవేక్షించాలని కోరారు. కాగా కొంతమంది అధికారులు కావాలనే సహాయక చర్యలకు ఆటంకం కల్పిస్తున్నారని సీఎంకు ఫిర్యాదులు వెళ్లే పరిస్థితికి అధికారులు చేరుకున్నారు. అయితే ఎవరు డ్యూటీలో ఉండగా సహాయక చర్యల్లో జాప్యం జరుగుతుందో వారిపై సీఎం చంద్రబాబు నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జక్కెంపూడిలో ఒక అధికారిని సస్పెండ్ చేయగా మంత్రుల్ని సైతం ఉపేక్షించేది లేదంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం వ్యవస్థ పెరాలసిస్ వచ్చింది, 5 సంవత్సరాలు పనిచేయడం మానేశారు. నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చాయి ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు. జక్కంపూడిలో ఒక ఆఫీసర్ సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను. ఇంకెవరిని నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చెప్పది చేసిన పని చేయకపోతే వాళ్ళ పని కూడా చర్యలు తీసుకుంటారు. ఎవరైనా నాకు అవసరం. ప్రతి అధికారి సహాయక చర్యల్లో పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. మానవత దృక్పథంతో అధికారులు స్పందించాలన్నారు. మన కుటుంబ సభ్యులే వరదల్లో చిక్కుకుంటే ఎలా రియాక్ట్ అవుతామో అలాగే స్పందించాలన్నారు. చనిపోయిన వారి బాడీలను తీయకపోతే రేపు మనం చనిపోయినప్పుడు ఎవరు తీస్తారంటూ ప్రశ్నించారు. ఇది తీవ్రమైన సమస్య అని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికారులే కాదు మానవత్వంతో ప్రతి ఒక్కరూ స్పందించాలని అన్నారు. ప్రజల పరిస్థితులను అర్థం చేసుకుంటూ అధికారులు నడుచుకోవాలని సూచించారు. ఈ కష్టకాలం ఉన్నప్పుడు మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. మీరు ఆ పని చేయండి. నాకు రాత్రికి, రేపు, ఎల్లుండు 3 డేస్ మాత్రం రాజీ లేదు. 0 టాలరెన్స్. అందరం కలిసి పనిచేయాలి. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించడం, నిర్లక్ష్యంగా ఉండడం, కష్టాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎమోషనల్గా మాట్లాడతారు, హిస్టీరిక్గా మాట్లాడతారు. ఎందుకంటే నిన్నటి నుంచి భోజనం లేదు, కళ్ళ ముందర పిల్లలకు భోజనం పెట్టలేకపోయారు, పేషెంట్లుగా ఉండే పేరెంట్స్ని చూసుకోలేకపోయారు. అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, ఆవేశం వస్తుంది. అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి గౌరవించాలి. వాళ్ళు గట్టిగా మాట్లాడినా మీరు వాళ్ళని ఏ విధంగా మెప్పించాలనో మెప్పించి మనం ఏం చేయాలో చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మా వాళ్ళు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. నేను సర్వేలు కూడా కండక్ట్ చేసుకుంటున్నా. అయితే ఈ కథ ఇంతటితో ముగిసిందని అనుకోలేని పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలపైన ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా తుఫాన్గా మారే అవకాశముందని, ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒక వాయుగుండం సృష్టించిన వెలయం మరవకముంది. మరో తుఫాన్ గండం ముంచుకొస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండే మాట అటుంచితే తాజా వరదలతో పాఠాలు నేర్చుకోవాల్సింది అధికారులేనని ప్రజలంటున్నారు. భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా అధికారులపైనే ఉంది. ప్రభుత్వం ఆదేశాలిచ్చేది ఆయా శాఖల అధికారులిచ్చే నివేదికలను బట్టి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ముందే మేల్కొనాల్సిన అవసరముంది. వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రహదారుల పరిరక్షణ, రవాణా సౌకర్యాలు, చెరువుల పర్యవేక్షణ, నదీ ప్రవాహాల అంచనాల విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా అది మరింత నష్టానికి దారితీసే పరిస్థితి
ఉంటుందని అర్థం చేసుకోవాలి. గత అనుభవాల సమాచారం ఇప్పుడు లేదని చెప్పుకోవటానికి అవకాశమున్నా ఇప్పటి అనుభవాల ప్రభావం ఎలాంటిదో చెప్పే సమాచారం పుష్కలంగా ఉంది. కనీసం దేన్ని పరిగణనలోకి తీసుకుని రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తును తట్టుకునే ఏర్పాట్లు చేయాలి. దీనికి ప్రతి అధికారి నిబద్ధతతో పనిచేయాలి. For more videos like this, subscribe Big TV channel.